Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చెప్పులు వేసుకుని అమ్మవారి దీక్షల పవన్ కళ్యాణ్పై భారీ ట్రోలింగ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. అయితే ఆయన గతంలో పలు సందర్భాలలో చేసిన పనులకు ఇప్పుడు మాట్లాడే మాటలకు ఏమాత్రం సంబంధం ఉండడం లేదు. ఎన్నికల ఫలితాల తరువాత పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్ష 11 రోజుల పాటు కొనసాగనుంది. వారాహి అమ్మవారి దీక్షకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పద్ధతిగా నుదుట బొట్టు, పసుపు రంగు అమ్మవారి బట్టల్లో కనిపించి పవన్ అందరినీ ఆకట్టుకున్నారు. అయితే వారాహి అమ్మవారి దీక్ష చేస్తోన్న పవన్ కళ్యాణ్ చెప్పులు ధరించి కనిపించారు. పవన్ కళ్యాణ్ చెప్పులు ధరించి దీక్ష చేయడం హిందువులను కించపరచడం అనే అభిప్రాయం అప్పట్లోనే వ్యక్తమైంది. ఎన్నికల సమయంలో హిందూ మతం గురించి గొప్పగా చెప్పిన పవన్ కళ్యాణ్కు చెప్పులు వేసుకుని దీక్ష చేయకూడదనే విషయం కూడా తెలియకపోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని పవన్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ దీక్షలు చేసినప్పుడు చెప్పులు ధరించారు. ఎన్నికల ముందు అభిమాని ఇచ్చిన వెంకటేశ్వర స్వామి ఫోటోను చెప్పులు వేసుకునే అందుకున్న వీడియో అప్పట్లో బాగానే వైరల్ అయింది. ఎన్నికల సమయంలో ముస్లిం సోదరులతో భేటీ అయిన సమయంలో పవన్ వారికి అనుకూలంగా మాట్లాడిన వీడియోలు సైతం ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. వారి ఆహార అలవాట్ల గురించి పవన్ అప్పట్లో కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు మాత్రం సనాతన ధర్మం అంటూ వేదాలు వల్లిస్తున్నారంటూ నెటిజన్లు ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. బీజేపీని మెప్పించడానికే పవన్ ఇలా సనాతన ధర్మం గురించి చెబుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.